Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలోకి వివేక కుమార్తె చంద్రబాబు మంతనాలు. టీడీపీ అధినేత నేరుగా పులివెందులపైనే గురిపెట్టారా? అందున వైఎస్ కుటుంబం నుంచే జగన్ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారా? అసలు ఏం జరుగుతోంది? 2019లో జరిగిన వివేక హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్, కడప ఎంపీ అవినాష్ పైన సిబిఐ అనుమానాలతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వివేక హత్య కేసులో సిబిఐ అభియోగాలను వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఛార్జ్షీటులో సిబిఐ పచ్చి అబద్దాలను వండి వార్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఇప్పుడు టీడీపీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబు వ్యూహం ఏంటనేది ఆయన బయటపెట్టారు. సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి, వైఎస్ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలి, నేరాన్ని కుటుంబం మీదే తోసేయాలి, ఇది చంద్రబాబు వ్యూహం అంటూ చెప్పుకొచ్చారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ సునీత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ కొనసాగుతోంది. అందులో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సిబిఐ ఇప్పటికే పలువురిని విచారించింది. సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొనే అంశాలపైన ఇప్పుడు రాజకీయంగా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే సమయంలో వివేక లోటు వైసీపీకి ఎదురు దెబ్బని సీఎం జగన్ పెద్ద అండను కోల్పోయారన్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం ముందు రోజు సైతం జమ్మల మడుగులో వివేక ప్రచారం చేస్తారని, అటువంటిది సీటు కోసం అవినాష్ పైన అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గం పైన వైసీపీ ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా చంద్రబాబును ఓడిస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేశారు. ఇదే సమయంలో వివేక హత్య తరువాత వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను టీడీపీ అధినేత నిశితంగా గమనిస్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపడుతూనే నాడు జగన్ కుటుంబం నుంచి వైఎస్ వివేకకు మంత్రి పదవి ఇచ్చారు. 6 నెలల తరువాత ఆయన రాజీనామా చేసి తిరిగి జగన్తో కలిశారు. ఇక ఇప్పుడు వైఎస్ వివేక కుమార్తె సునీత అంగీకరిస్తే టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి బరిలో నిలపాలనేది చంద్రబాబు వ్యూహంగా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో సునీత ఒక ఆసుపత్రిలో కలిశారనే ప్రచారం సైతం వైసీపీలో వినిపిస్తోంది. ఇప్పటికే షర్మిల అన్నమాట కాదని తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. షర్మిల దీక్ష సమయంలోనూ సునీత మద్దతు ప్రకటించారు. అయితే హైదరాబాదులోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యురాలిగా ఉన్న సునీత నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నారా అనేదే అసలు చర్చ. టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం పోరాటం చేసింది. ఇప్పుడు సునీతకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా అంగీకరించే అవకాశాలు లేవని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కానీ సునీతను ఒప్పించేందుకు టీడీపీ టీం ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదనేది మరో చర్చ. దీంతో ఇప్పుడు పులివెందులలో రానున్న ఎన్నికల సమయానికి ఎవరు బరిలో నిలుస్తారు, ఏం జరగబోతోందనే ఆసక్తికర చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది.